నమస్తే, వెల్కమ్ టు విధి న్యూస్. లక్ష్యం సవాజహిత. నేను రవళి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చేద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలో రాచకొండ పర్యాటక ఉత్సవాలు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ కన్నె ప్రభాకర్. నెల్లూరు జిల్లాలో బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో అమర్నాథ్ గుహలో శివలింగ దర్శనం ఏర్పాటు. అమర్నాథ్ యాత్రలో భక్తులు పొందే మధునానుభూతిని అందించిన నిర్వాహకులు. తెలుగు పరిశ్రమలో పనిచేసే కార్మికుల సంక్షేమం కోసం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. బాధితులకు కమల్ హాసన్ కోటి రూపాయలు ప్రకటించడం హర్షణీయమన్న హీరో సుమన్. ఇంకా డీటెయిల్స్ చూస్తే, నిజామాబాద్ జిల్లా మాట్లూరు మండలం శ్రీచక్రపురం గంగరమంద గ్రామంలో శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ సద్గురు ప్రదీప్ జోషి ఆధ్వర్యంలో మహాన్యాస పూర్వక శతరుద్ర హోమము నిర్వహించారు. అనంతరం శ్రీ సద్గురు ప్రదీప్ జోషి మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కడా లేని శ్రీచక్ర హోమ గుండం గంగరమంద గ్రామంలో ఉండడం విశేషమని అన్నారు. ప్రతి జన్మకి శివరాత్రి ఉంటుందని, శివానుగ్రహంతో పరమ అద్భుతమైన మానవ జన్మ పొందామని తెలిపారు. శ్రీచక్రపీఠంలో శివపార్వతుల కళ్యాణం, వైశ్రవణ కుబేర తంత్ర హోమము, చండీయాగం, మహాపూర్ణాహుతి, మహాన్యాస పారాయణాన్ని నిర్వహించారు. సదూర ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొని మొక్కుబడులు తీర్చుకున్నారు. జిల్లాల వారీగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని పూజిస్తున్నారు. కోరిన వారికి కొంగు బంగారంలా అనుకున్న కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ ఆలయంలో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి సామూహిక పూజలు నిర్వహించడం విశేషం. మహాశివరాత్రి కావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడాయి. నిజామాబాద్ జిల్లా మాట్లూరు మండలంలో ఉన్నటువంటి గంగరమంద గ్రామంలో ఉన్నామండి. అయితే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ మన లలితా త్రిపుర సుందరి దేవి ఆలయంలో శతహోమం నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మహాశివరాత్రి పూజలనేటివి ఎంత ఘనంగా నిర్వహిస్తున్నారు, మరి ఇక్కడ భక్తులు ఎంతమంది వచ్చారు, మరి వాళ్ళ అభిప్రాయాలు ఏంటో మరి తెలుసుకుందాం. మరి ఆలయం కట్టి ఎన్ని రోజులు అవుతుంది, మరి ఇక్కడ ప్రతి ఏటా ఇలాగే నిర్వహిస్తూ ఉంటారా, మరి లేకపోతే అప్పుడప్పుడు కూడా ఇంకా గుడికి సంబంధించిన పూజలు నిర్వహిస్తూ ఉంటారా అనేది గురించి కూడా తెలుసుకుందాం. భక్త మహాశయులకి పొట్టు పెట్టుకోవాలి, అలాగనే పద్ధతిగా ఉండాలి. శ్రీ రుద్ర పూర్వక నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో ఉన్నటువంటి గంగరమంద గ్రామంలో ఉన్నాం కదా, లలితా త్రిపుర సుందరి దేవి ఆలయంలో ఉన్నాం కదా. మరి ఈ రోజు ఇక్కడ హోమం కూడా నిర్వహించారు. అయితే ఇక్కడ మనతో పాటు మరికొందరు భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఎక్కడి నుండి వచ్చారు సార్? ఎన్ వెంకటరమణయ్య శెట్టి, ఆదోని, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్. మీరు అక్కడి నుండి వచ్చారా లేకపోతే ఇక్కడ సెటిల్ అయ్యారా? లేదమ్మా, అక్కడి నుంచి ప్రత్యేకంగా శ్రీ లలితా త్రిపుర సుందరి టెంపుల్, ప్రదీప్ జోషి గారిని చూడాలని, ఇక్కడ యాగం చూడాలని వచ్చాము. అంటే ఇక్కడ యాగం జరుగుతుందని యూట్యూబ్ ద్వారా తెలిసింది. స్వామిని చూడాలని, అన్ని చూడాలని, ఈ ప్రాంతం కూడా చూడాలని వచ్చాము. ఎలా అనిపిస్తుంది సార్? చాలా చక్కగా ఉంది. గోమాత గురించి చాలా చక్కగా ఉంది. దుష్ట సంహారం, శిష్ట రక్షణ జరగాల, న్యాయం జరగాల, మాకు ధర్మాన్ని కాపాడాలా, మాకు చాలా ఆనందంగా ఉంది. మా కోరిక ఒకటేమంటే, మాకు మూడు రాజధానులు వద్దని, ఏ ఒక్కే రాజధాని ఉండాలనే సంకల్పం కూడా ఇక్కడ నెరవేరాలనే ఉద్దేశంతో నేను రాయలసీమ వాసిగా ఉండి కూడా అమరావతికి చేయి కొడుతూ, అమరావతి బాగుండాలా, ఒకే రాజధానిగా ఉంటే మా ఏపీ బాగుపడాలని కోరికతో నిండు హృదయంతో వచ్చాము. గోమాత ఆశీర్వాదంతో ఇక్కడ అందరి భక్తుల శుభాశీస్సులతో యాగశాల యొక్క తో మహాశ ఒకే రాజధాని ఉండాలని కోరుకుంటూ, దుష్ట సంహారం, శిష్ట రక్షణ జరగాలని, మంచి అందరికీ సద్బుద్ధిని ప్రసాదించాలని నేను కోరుకుంటూ, మాకు మా కుటుంబానికి దేశానికి అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఈ హోమం గుండా నేను దేవుణ్ణి కోరుతున్నా. మాది నిజామాబాద్ డిస్ట్రిక్ట్, బాల్కొండ మండలం. సార్ మీ పేరు? వెంకటేష్. వెంకటేష్ నా పేరు. ఇక్కడ యాగం జరుగుతున్నదని మేము యూట్యూబ్ ద్వారా తెలుసుకున్నాం. లలితాద్రి సుందరి మన గురుగారు యాగం చాలా బాగుంది,
ఇక్కడ మేము కోరిన కోరికలు నెరవేరుతాయనే ఆశయంతో సారి యొక్క ప్రదర్శన విందామని చాలా బాగుంటాయనే ఆశతో ఇక్కడికి వచ్చినాము. మాకు చాలా ఆనందం ఉంది, ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఒక నిలయం, ఇది శ్రీచక్ర నిలయం, చాలా బాగుంది. మరి ఇంకేందంటే రాబోయే కాలంలో కూడా బాగా డెవలప్ అయ్యి ప్రజలు అందరికీ ఇది ఒక ఆశ్రమం, పెద్ద ఆశ్రమం నెలకొల్పాలని మేము కోరుకుంటూ దేవునికి మొక్కుకుంటున్నాం. మనతో పాటు మరొక భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడతారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేము, నేను పేరు రంజిత, కర్ణాటక నుంచి, రాయచూరు నుంచి వచ్చానండి. లాస్ట్ వన్ మంత్ నుంచి గురుగారిని ఫాలో అవుతున్నాను యూట్యూబ్లో. వాళ్ళు చెప్పిందంతా చాలా ఆప్ట్గా ఉంది, చాలా బాగుంది, 90% నిజంగా అనిపించింది. అందుకని ఇక్కడ పూజ చేస్తే మంచిది అవుతుంది అని మా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, అందుకే మా పర్సనల్ ప్రాబ్లమ్స్ తీరాలని, అలాగే మా కర్ణాటక రాజ్యం కూడా చాలా మంచిది కావాలని, అందుకే ఈ యజ్ఞం చూడడానికి వచ్చానండి. ఓకే, ఇప్పుడు అనుకున్నాం కదా రాయలసీమనే కాకుండా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మన కర్ణాటక నుండి కూడా, రాయచూరు నుంచి కూడా వచ్చారు. మరి ఇక్కడ మొక్కుకుంటే నెరవేరుతుందనే నమ్మకంతో వచ్చామని చెప్తున్నారు. మనతో పాటు కాసుగా స్ఫటికలింగం కావాలని ఇక్కడ దాకా వచ్చాము, అలాగే యజ్ఞం చూడాలని కూడా వచ్చామండి. ఓకే, మనతో పాటు మరొకరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు శ్రీనివాస్. నేను కాకినాడ నుంచి వచ్చాను, తూర్పుగోదావరి జిల్లా. నేను గత నెల నుంచి కూడా ప్రదీప్ జోషి గారి ప్రోగ్రామ్స్ ఫాలో అవుతున్నాను. చాలా కరెక్ట్గా ఉంటుంది అని, తర్వాత అందరూ కమర్షియల్ అంటారు కానీ ఆయన గుడికి ఇన్వాల్వ్మెంట్ కోసం కానీ వ్యక్తిగతంగా ఏమీ ఆశించడం లేదు. అలాగే ధర్మ సంస్థాపన కోసం నడుం కట్టారు ఆయన, మనం అందరం కూడా సహకరించాలి. ఆయన ఏంటంటే గోశాలు నిర్మించాలి, గోవులను చంపకూడదు, ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చెప్తున్నారు. ఆయన మన హిందూ ధర్మం గురించి చాలా శ్రద్ధ తీసుకున్నారు కాబట్టి మనం అందరం కూడా ఆయనతో చేయి చేయి కలిపి హిందూ మతాన్ని ఉద్ధరించడానికి అందరం కలిపి చేయి చేయి కలిపి అంతా నడవకరాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మరొకరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే. అనిపించింది బాగుంది, అమ్మవారి దయవల్ల ఇది ఇంకా ఇలాంటి యజ్ఞాలు జరగాలని కోరుకుంటున్నాను. మనతో పాటు సద్గురు ప్రదీప్ జోషి స్వామి వారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. జన్మకో శివరాత్రి అంటారు, ప్రతి ఒక్క జన్మికి ఒక్క శివరాత్రి మాత్రం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇవాళ శ్రీచక్రపీఠానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది నిజంగా వారి జన్మకి ఒక శివరాత్రి. ఒక జన్మలో ఒక్క శివరాత్రి మాత్రం పరమాద్భుతంగా ఉంటుందట. ఒక్క శివరాత్రి రోజు మాత్రం దీక్షగా కఠినమైనటువంటి నియమాలతో ఎలాంటి పూజలు చేసినా కానీ, లేదా భక్తితో కేవలము పూజ చేసినా కానీ, ఎలాగైతే కుబేరుడు గుణనిధి అనేటువంటి పేరున్నటువంటి ఒక వ్యక్తి అసలు శివ పూజ అని తెలియకుండానే రాత్రంతా శివాలయంలో ఉండి తనకి చీకటి వెలుగులు కనిపించట్లేదని శివాలయంలో దీపాలు వెలిగించి శివరాత్రి జాగరణ చేయడం వలన తనకు తెలియకుండానే కుబేరుడు అయిపోయాడు. అలాంటిది తెలిసి మనము శివరాత్రి రోజు శివుని ఆరాధన చేస్తే అపర కుబేరులమవుతాము, ఆ యొక్క దేవదేవుడైనటువంటి ఆదిదేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. ఈరోజు శ్రీచక్రపీఠంలో మా నాన్నగారు బ్రహ్మశ్రీ కృష్ణ జోషి గారి అనుగ్రహం మేరకు శ్రీ లలితాత్రిపుర సుందరి దేవస్థానంలో మహాద్భుతమైనటువంటి వైశ్రవణ తంత్రం చేస్తున్నాము. ఇప్పటి వరకు భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా హైదరాబాద్ చైతన్యపురి ఫణిగిరి కాలనీలోని శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా అత్యంత వైభవంగా శివరాత్రి వేడుకలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ ముక్కంటి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమోగిపోయింది. స్థానిక కార్పొరేటర్ జిన్నారం విఠలరెడ్డి, తెరాస నాయకులు వజీర్ ప్రకాష్ గౌడ్ తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. Thank you.
దాదాపు 30 ఇయర్స్ నుంచి ఈ టెంపుల్ కు రెగ్యులర్ గా వస్తున్నాను. ఈ మహాశివరాత్రి మహాశివరాత్రి చాలా పరమ పవిత్రమైన దినము. ఈ పరమ పవిత్రమైన రోజు ఈరోజు మనకు 11 మాస శివరాత్రి తర్వాత మాఘమాసంలో వచ్చే 12వ నెలలో వచ్చే మహాశివరాత్రిని ఈరోజు ఈరోజు ప్రతి భక్తులు చాలా వారు ఎక్కువ మంది ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు. ఎందుకంటే ఇవాళ ఈశ్వరుడు అంటే శివుడు లింగోత్సవం లేని రోజు, లింగోత్సవం రోజు కళ్యాణం జరిగిన రోజు ఈరోజు. అందుకనే ప్రతి భక్తుడు చాలా నిష్ఠగా నియమంగా ప్రతి గుడికి వచ్చి చక్కగా దేవుని ఈశ్వరుని దర్శనం చేసుకుని తన పుణ్యం తన జన్మను తరించుకుంటాడు. అందుకనే ఈరోజు ఈ గుడి 1984 నుంచి ఉందమ్మ, దాదాపు 35 ఇయర్స్ 36 ఇయర్స్ నుంచి గుడి. ఈ గుడి చాలా శక్తివంతమైన ఈశ్వరుడు ఇక్కడ ఉన్న మూర్తి. అందుకనే చాలా మంది ఎప్పుడూ వస్తూ ఉంటారు. ఈ గుడి కంచి కామకోటి గుడి సింగారు శారదా పీఠం వారి యొక్క శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లాలో బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయంలో గూడూరు కార్యాలయంలో అమర్నాథ్ గుహలో శివలింగ దర్శనం ఏర్పాటు చేశారు. నరసింహరావుపేట ప్రాంతంలో ఆధ్యాత్మిక చిత్ర ప్రదర్శన, అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ శివాలయాల్లో శివలింగాలు ఆకృతులు ప్రదర్శించారు. అమర్నాథ్ యాత్రలో భక్తులు పొందే మధురానుభూతిని ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక మంచు శివలింగం ద్వారా భక్తులకు కలిగిస్తున్నట్లు చెప్పారు. Thank you.
ఖమ్మం జిల్లాలో పలు దేవాలయాలను సందర్శించారు రాష్ట మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఖమ్మం పాలేరు నియోజకవర్గం కుసుమంచి గ్రామంలోని స్వయంభూ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. యజమానస్య మనస్సంకల్ప సిద్ధ్యర్థేన ఈశ్వరానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థేన శుభఫల ప్రాప్తిరస్తు. బ్రాహ్మణ విషయ ఉచరే బ్రాహ్మణో వై సర్వదేవత సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతయ స్మృతాయ చ గోదాయ ధరధాయే మహాధనే ధర్మిష్టాం దేవీం సర్వకా మాతృ సిద్ధయే పుత్ర పౌత్ర ధనం ధాన్యం అస్తి శ్రేష్ట సిద్ధిరస్తు. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. శేఖర్ మంచిగా యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలోని రాచకొండ పర్యాటక ఉత్సవాల కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కన్నె ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాచకొండ పేరు ప్రపంచ ప్రసిద్ధి అని, ఈ జాతర కులమతాలకు అతీతంగా ప్రజలందరూ కలిసి జరుపుకుంటారని, ఎక్కడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారని, ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. Thank you.
తమిళనాడు సినిమా షూటింగ్ క్రేన్ ప్రమాదం నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమలో కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు హీరో సుమన్. క్రేన్ ప్రమాదం ఘటన పట్ల సుమన్ విచారం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని గగన్ పహాడ్ స్ఫటిక శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సుమన్, ప్రమాదం అనంతరం హీరో కమల్ హాసన్ కోటి రూపాయలు అందించారని చెప్పారు. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుని తెలుగు పరిశ్రమలో పనిచేసే కార్మికుల సంక్షేమం కోసం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించారని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు హైదరాబాద్ లో సినీ రంగం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని సుమన్ ప్రశంసించారు. అయితే చిన్న సినిమా బతకాలంటే థియేటర్ల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది అన్నారు హీరో సుమన్. మరోవైపు ఎన్ఆర్సీకి మద్దతు ఇచ్చేవారు దీనిపై ఏమైనా అనుమానాలుంటే న్యాయ నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. ఏది షూటింగ్ లో ఒక అరేంజ్మెంట్ చేసేటప్పుడు అన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు అంత సీనియర్స్ ఉన్నప్పుడు అది సరిగా చూడక ఏదో ఫిక్స్ చేశారు, అది పల్టీ అయిపోయి ఆ క్రేన్ నుంచి అంటే క్రేన్ ముగ్గురు మీద పడిపోయి ఇంకా ఒక 20 మందికి గాయాలు తగిలింది. అయితే ఆ పిక్చర్ కథానాయకుడు కమల్ హాసన్ గారు 1 కోటి రూపాయలు ఇచ్చారు, నిర్మాత 2 కోట్లు ఇచ్చారు అంటే చనిపోయిన వాళ్ళకి. అంటే డబ్బు ఇస్తే అది సరిపోయిందని మనం చెప్పట్లేదు. డబ్బుతో మన ప్రాణ విలువను మనం ఏంటంటే మనం క్యాల్కులేట్ చేయలేం. ఏదో వాళ్ళ మనసులో ఏదో అనిపించింది, అది వాళ్ళు ఇచ్చారు. సో మళ్ళీ మళ్ళీ అలా జరగకుండా మన షూటింగ్లో కూడా ఇక్కడ తెలుగు షూటింగ్ జరిగేటప్పుడు కూడా అది ఒక వార్నింగ్, అది ఎందుకంటే అలాంటి ఒక క్రేన్ కానీ ఏదైనా లైట్ కానీ సెట్టింగ్ కానీ సెట్ చేసేటప్పుడు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలి. అది ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పాలంటే అది మాకు తెలియదు. ఎందుకంటే సినీ కార్యక్రమాల మీద, సినీ కార్యకర్తల మీద, అదే ఆర్టిస్టుల మీద ఆయన తీసుకున్న ప్రేమ అభిమానం అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు కూడా. సో ఇంకా ఏంటంటే డెవలప్మెంట్ హైదరాబాద్ అనేది చాలా డెవలప్మెంట్ అవుతుంది. సో గవర్నమెంట్ తరఫున కూడా ఏంటంటే ఇంకా కొన్ని థియేటర్స్ కావాలి. ఎందుకంటే చిన్న నిర్మాతలకి, చిన్న ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్కి థియేటర్లు దొరకట్లేదు. సో చిన్న చిన్న థియేటర్స్ బస్ స్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర ఇలాంటి మంచి అంటే జనాలు ఉన్న చోట్ల చిన్న చిన్న థియేటర్లు చేస్తే చిన్న నిర్మాతలకు ఇస్తూ అది కంట్రోలు కేవలం గవర్నమెంట్తోనే ఉండాలి. ఆ గవర్నమెంటే దాన్ని నడిపించాలి. చాలా సినిమాలు రెడీగా ఉన్నాయి కానీ సినిమాలు రిలీజ్ చేయడానికి థియేటర్ దొరక చాలామంది నిరాశపడుతున్నారు. సినీ ఇండస్ట్రీ ఇక్కడ బాగా డెవలప్ అవ్వాలంటే మనకి ఇంకా థియేటర్స్ కావాలి. అది నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తాను. ఈరోజు చాలా ఒక పుణ్యమైన ఒక దినం మీకు అందరూ తెలుసు.
మా ఇంటి పక్కనే మా మిత్రుడు ఆనంద్ గారు ఉన్నారు, ఆయన మిస్సెస్ శీతల్ గారు. వీళ్ళు ఇక్కడ గుడి మొత్తం స్థాపించారు, గుడికి వీళ్ళే ఓనర్స్ అన్నమాట. సో మాకు ఎప్పుడూ చెప్తుంటారు ఇక్కడ గుడి ఉంది, గోశాల ఉంది అని చెప్పి. సో మాకు ఎప్పుడైతే అవకాశాలు దొరుకుతాయో అప్పుడు మేము వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుంటాం. విశేషమైన విషయం ఏంటంటే ఇక్కడ స్ఫటికం శివలింగం ఉందన్నమాట. సో ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను, ఎందుకంటే మన హిందువులకి ఏంటంటే ఇలాంటి ఒక కార్యక్రమాన్ని తను ఎంతో బిజీగా ఉన్నప్పుడు మరి ప్రజలకి ఎంతో సేవ చేయాలని చెప్పి ఈ ఒక గుడి విషయంలో ఆయన ఎంతో మరి అందరికీ దర్శనం కానీ ఏదైనా సరే ఆయన చేస్తున్నారు. వాళ్ళ కుటుంబం బాగుండాలి, సంతోషంగా ఉండాలి, అన్ని విషయాల్లో వాళ్ళకి స్వామివారు ఆశీర్వాదం, శివుడు ఆశీర్వాదం ఉండాలని, అదే మాదిరిగా ప్రజలందరికీ ఆశీర్వాదం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆనంద్ గారి, ఆయన మిస్సెస్ గారికి, ఆయన కుటుంబానికి. చాలా ఒక విచిత్రమైన విషయం అండి, ఎందుకంటే స్ఫటికం లింగం అనేది అన్ని చోట్ల దొరకవు. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఇక్కడ వాళ్ళకి దొరికిందనమాట. అసలు మెయిన్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు దొరికి దాన్ని వాళ్ళు మొత్తం ఈ గుడి అంతా వాళ్ళు స్థాపించి వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ ఇక్కడ ఉన్న ప్రాంతంలో అందరికీ ఏంటంటే ఒక శివుడు శివాలయం ఉండాలని చెప్పేసి వాళ్ళు ఎంతో మనసు అంటే ఒక మనసుకి చాలా తృప్తికరంగా వాళ్ళు చేస్తున్నారు. సో తప్పకుండా ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటాను. నరేంద్ర మోడీ పరిపాలన బాగుంది, దేశంలో హిందుత్వం మళ్ళీ చిగురిస్తుంది, బాగుంది అని మీరు ట్విట్టర్లో కానీ సోషల్ మీడియా కానీ బాగా వైరల్. భారతదేశంలో హిందూ ముస్లిం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని గంగాధర క్షేత్రం జంగంరెడ్డిపల్లె గ్రామంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఉదయం రుద్రాభిషేకం, రుద్రహోమం, పంచామృతాలతో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం, స్వామివారికి భక్తులు దీపారాధన వంటి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మొగ్గు దామోదర శర్మ, నాగరాజు శర్మ, లింగమూర్తి భక్తులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని ఆలయాలు ముస్తాబయ్యాయి. ప్రతి శివాలయము శివనామ స్మరణతో మార్మోగింది. అంబర్పేట గంగానగర్లోని వీరభద్రస్వామి ఆలయానికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ విచ్చేసి శివార్చన చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు, శాలువాతో ఎమ్మెల్యేకు సన్మానం చేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన పూజారులు కిషన్ సింగ్, రాకేష్ సింగ్, భగత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. బుటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలో రాచకొండ పర్యాటక ఉత్సవాలు, ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ కన్నె ప్రభాకర్. నెల్లూరు జిల్లాలో బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో అమర్నాథ్ గుహలో శివలింగ దర్శనం ఏర్పాటు, అమర్నాథ్ యాత్రలో భక్తులు పొందే మధునానుభూతిని అందించిన నిర్వాహకులు. తెలుగు పరిశ్రమలో పనిచేసే కార్మికుల సంక్షేమం కోసం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి, బాధితులకు కమల్ హాసన్ కోటి రూపాయలు ప్రకటించడం హర్షణీయమన్న హీరో సుమన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విథీ న్యూస్.